हेलो फ्रेंड्स ना पेर मधु मी चूस्तुन्नारु मधु तेलुगु कॉमिक कॉन फ्रेंड्स नेक्स्ट टू डेस वरकु नेनु जॉबी सीरीज ने अपलोड चेस्तानु अप्पटि वरकु नेनु ए वीडियोलु पेट्टानु एंदुकंटे नेनु ई सीरीज ने अयिपोगोट्टेयालनि अनुकुंटुन्नानु अंदुकने नेनु ई सीरीज ने ई वीक लो कंप्लीट चेसेस्तानु फ्रेंड्स ओकवेळ मीरु कोत्तगा वस्ते सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि अलाने షేర్ చేయండి మరి వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము టోనీ స్టార్క్ చాలా డిప్రెస్డ్ అండ్ ఆల్కహాలిక్ దాని తర్వాత అతను చాలా కాలం వరకు ఐరన్ మ్యాన్ లాగా కాలేదు అయితే ఈ యూనివర్స్కి స్పైడర్ మ్యాన్తో పాటు యాంట్ మ్యాన్ కూడా వస్తాడు అయితే యాంట్ మ్యాన్ రెండు డివైస్ కోసం వస్తాడు ఒక డివైస్ టోనీ స్టార్క్ దగ్గర ఉంటుంది దాన్ని అతను తీసుకుంటాడు దాని తర్వాత అతను మూన్ మీదకి వెళ్తాడు అయితే ఈ ప్రాసెస్లో యాంట్ మ్యాన్ చాలామంది జాంబీస్ లాగా కన్వర్ట్ చేస్తాడు అయితే రోనిన్ నెక్స్ట్ ఐరన్ మ్యాన్ లాగా అయ్యి ఇక్కడున్న జాంబీస్ అందరినీ చంపేస్తాడు ఇప్పుడు మొదలైంది రెండు సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం కిటీ బ్రైట్ అదే లోగన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే యూనివర్స్లో లోగన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన మీద కొంతమంది నింజాలు ఫైర్ చేస్తూ ఉంటారు కాకపోతే కిటీ బ్రైట్ తన పవర్స్ని యూజ్ చేసి తన లోపలికి వెళ్ళి బయటికి పంపిస్తుంది అప్పుడు తను అక్కడ లోగన్నే చూస్తుంది అప్పుడు గట్టిగా అరుస్తుంది లోగన్ రా అప్పుడు లోగన్ తన వైపు వస్తాడు కాకపోతే అక్కడున్న నింజాలు ఇంకా కిటీ బ్రైట్ వాళ్ళందరూ షాక్ అవుతారు ఎందుకంటే ఈ లోగన్ ఈ యూనివర్స్కి చెందిన లోగన్ కాదు అతను జాంబీ యూనివర్స్కి చెందిన లోగన్ అతను టెలిపోర్ట్ అయ్యాడు ఇక్కడికి కిటీ బ్రైట్ని చూసిన వెంటనే లోగన్ తన మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు కాకపోతే కిటీ బ్రైట్ తన పవర్స్ని యూజ్ చేస్తుంది దాంతో లోగన్ తన లోపలికి వెళ్ళి ఆ నింజాల దగ్గరికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇలా అంటాడు సరే ముందు ఈ దొంగ వేదవల్ని తింటాను దాని తర్వాత నీ సంగతి చూస్తాను దాని తర్వాత లోగన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తినేస్తూ ఉంటాడు అది చూసిన కిటీ బ్రైట్ చాలా షాక్ అవుతుంది అప్పుడు లోగన్ తన మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు కానీ అప్పుడే ఎవరో అతని మీద వెప్ షూట్ చేస్తారు అది ఎవరో కాదు స్పైడర్ మ్యాన్ వెంటనే అతని వెప్ తీసుకొని గోడకు కొడతాడు అప్పుడు స్పైడర్ మ్యాన్ కిటీ బ్రైట్ దగ్గర చేయి పెట్టి ఇలా అంటాడు నీకు ఇది విన్నీకే చాలా విచిత్రంగా ఉండొచ్చు కానీ నువ్వు బ్రతకాలంటే నాతో రావాలి రా అలా స్పైడర్ మ్యాన్ తనని తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు కిటీ బ్రైట్ అడుగుతుంది అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు నేను నీ ఫ్రెండ్లీహుడ్ స్పైడర్ మ్యాన్ని అతను నీ వుల్వరిన్ కాదు ఒకవేళ లేట్ చేస్తే అతను నీ వుల్వరిన్ కావచ్చు అప్పుడు కిటీ బ్రైట్ అడుగుతుంది ఇంతకీ అతను ఎవరు అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు క్వశ్చన్ ఎవరు అని కాదు అతను ఏంటి అతను ఒక జాంబీ అప్పుడు కిటీ బ్రైట్ షాక్ అవుతుంది ఎందుకంటే తనకి తెలియదు కదా దీని తర్వాత తనని స్పైడర్ మ్యాన్ తన ల్యాబ్కి తీసుకెళ్తాడు కాకపోతే అక్కడ చాలా గబ్బు స్మెల్ అనేది వస్తుంది కానీ స్పైడర్ మ్యాన్ తనకేం చెప్పకుండా తనని లోపలికి తీసుకెళ్తాడు దాని తర్వాత స్పైడర్ మ్యాన్ తన యూనివర్స్లో జరిగిందంతా చెప్తాడు ఏ విధంగా ఒక పింక్ కలర్ స్ట్రైక్ వల్ల జాంబీస్ ఎంట్రీ వీలో యూనివర్స్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ జాంబీలాగా చేశాడు దాని తర్వాత ఈ యూనివర్స్కి వీళ్ళు టెలిపోర్ట్ అయ్యారు ఈ విషయం అన్నీ చెప్తాడు అలానే లోగన్ చెడ్డవాళ్ళని మాత్రమే తినేవాడు ఆ విధంగా అతను బయటికి వచ్చేవాడు నైట్ పూట అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు నేను ఒక వ్యాక్సిన్ని తయారు చేయాలనుకుంటున్నాను కాకపోతే ఈ వ్యాక్సిన్కి లోగన్ యొక్క శాంపిల్ కావాలి అంటే జాంబీ యూనివర్స్కి చెందిన లోగన్ యొక్క శాంపిల్ కాదు మీ యూనివర్స్కి చెందిన లోగన్ యొక్క శాంపిల్ దాంతో నేను వ్యాక్సిన్ని తయారు చేయగలుగుతాను అప్పుడు కిటీ అంటుంది అంటే లోగన్నే నువ్వు మళ్ళీ నార్మల్గా చేయగలవా అప్పుడు అతను అంటాడు జాంబీ యూనివర్స్కి చెందిన లోగన్నే నేను మళ్ళీ మామూలుగా చేయలేను ఎందుకంటే ఈ వైరస్ ఎంత పవర్ఫుల్ అంటే లోగన్ ఒక హీలింగ్ ఫ్యాక్టర్ని కూడా ఖతం చేసింది కానీ నేను ఈ వ్యాక్సిన్ యూజ్ చేసి జాంబీస్ని అందరినీ చంపగలను అని చెప్తాడు మరోవైపు ఏమో జాంబీ వుల్వరిన్ నింజాస్ అందరినీ చంపటం మొదలుపెడతాడు వాళ్ళతో అంటాడు ఇక్కడున్నరా ఈ యూనివర్స్కి చెందిన లోగన్ నాకు చెప్పు కానీ అతను చెప్పాడు దాంతో లోగన్ అతన్ని చంపేస్తాడు అప్పుడే లోగన్ వెనుక నుంచి ఎవరో అటాక్ చేస్తారు జాంబీ వుల్వరిన్ మీద అటాక్ చేసింది ఎవరో కాదు అది సన్ఫైర్ అప్పుడు మన వుల్వరిన్ ఇలా అంటాడు అరే తీసుకోరా అని చెప్పి ఆ డెడ్ బాడీని అతని వైపు విసిరేస్తాడు దాంతో సన్ఫైర్ అతని మీదకి రివర్స్గా వస్తాడు సన్ఫైర్ ఒక్కసారిగా జాంబీ వుల్వరిన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న గోడలకి గుద్దేసి లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు మనం చూస్తున్నాం అది నార్మల్ ప్లేస్ కాదు అది ఒక ఫైట్ క్లబ్ అక్కడ మనం శాన్సీ ఐరన్ ఫిస్ట్ ఇంకొంతమంది సూపర్ హీరోస్ని మనం చూస్తున్నాం ఐరన్ ఫిస్ట్ వుల్వరిన్ అడుగుతాడు ఏమైందని కాకపోతే వుల్వరిన్ అక్కడున్న ఐరన్ ఫిస్ట్ని సన్ఫైర్ని ఒక్కసారిగా చంపేస్తాడు
అలానే లోగన్ అతన్ని చెయ్యి ఇట్లా నరికేస్తాడు. ఆ చెయ్యిని తీందామని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి అసలైన లోగన్ అక్కడికి వస్తాడు. మరోవైపు కిటీ బ్రైట్ కి కాస్త అనుమానం వచ్చి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తన షాక్ అవుతుంది, ఎందుకంటే అక్కడ చాలా మంది డెడ్ బాడీస్ కట్ చేసి పడి ఉన్నాయి. అది చూసి తన షాక్ అవుతుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, కిటీ బ్రైట్ నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, సరే నేను ఇంకో చెప్తాను విను అని చెప్పి తన మాస్క్ని తీస్తాడు. అప్పుడు తన అగ్లీ డర్టీ స్కిన్ లేకుండా ఉన్న తలని చూపిస్తాడు. మరోవైపు లోగన్కి ఇంకా జాంబీ వుల్వరిన్కి మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోగన్ అంటాడు, న్యూ యూనివర్స్లో ఏమైంది? అప్పుడు జాంబీ వుల్వరిన్ అంటాడు, మా యూనివర్స్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది, కాకపోతే నేను ఈ యూనివర్స్లో మొత్తం చేంజ్ చేస్తాను. అప్పుడు నార్మల్ లోగన్ అతని గుండెల్లో క్లాస్ని గుచ్చి పక్కన పడేస్తాడు. కాకపోతే అంత ఈజీగా జాంబీ లోగన్ చనిపోడు, అతని వైపు మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అయ్యింది. మరోవైపు కిటీ బ్రైట్ చాలా షాక్ అవుతుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, అవును నేను ఒక జాంబీనే, కానీ నేను ఒక మాన్స్టర్ కాదు వుల్వరిన్ లాగా, కాకపోతే నేను మనుషులను తింటాను, కాకపోతే ఎవరైతే క్రిమినల్స్ దొంగలు చెడ్డవాళ్ళు వాళ్ళనే తింటాను. నేను లోగన్ వచ్చిన యూనివర్స్ నుంచి వచ్చాను, కాకపోతే నేను అతనిలాగా కాదు, నేను ఒక ట్రీట్మెంట్ కోసం పనిచేస్తున్నాను, కానీ నేను చెడ్డవాణి కాదు. వుల్వరిన్ చాలా కాలం వరకు తినేసి వదిలేసిన వాటిని నేను తింటున్నాను, నేను చాలా కాలం వరకు ఎవరిని చంపలేదు, నువ్వు నన్ను నమ్మాలి, నేను వ్యాక్సిన్ని తయారు చేయడానికి దగ్గరికి వచ్చేసాను, ప్లీజ్ నన్ను నమ్ము, నేను మీ ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటున్నాను. కానీ మనకి తెలుసు కిటీ బ్రైట్ నమ్మదు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, చూడు నువ్వు నమ్మాలి, లేకపోతే ఒక పని చెయ్యి, ఒకవేళ నేను నీకు హర్ట్ చేస్తానని అనిపిస్తే ఇదిగో ఈ స్టిక్ తీసుకొని తలలో కూర్చు, అయిపోతాను నేను, ప్లీజ్ కిటీ నన్ను నమ్ము, నేను నీకు ఒక సీక్రెట్ చెప్పాను, మా జాంబీస్ ఒక వీక్నెస్ మా బ్రెయిన్సే, ప్లీజ్ నన్ను నమ్ము. అప్పుడు కిటీ బ్రైట్ తనని నమ్ముతుంది. అప్పుడు ఇలా కూడా అంటుంది, సరే నేను ఈ స్టిక్ని తీసుకుంటాను, ఒకవేళ నువ్వు నాకు హర్ట్ చేయాలని అనుకుంటే నేను వెంటనే దీన్ని యూజ్ చేస్తాను, ఒక సెకండ్కి ఇట్లా ఆలోచించాను. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే నేను నిన్ను వుల్వరిన్ దగ్గర వదిలేస్తాను, అతని యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని వచ్చేస్తాను, దాంతో వ్యాక్సిన్ నేను కంప్లీట్ చేసేస్తాను అని చెప్పి తనని తీసుకెళ్తాడు. మరోవైపు నార్మల్ లోగన్ జాంబీ లోగన్ యొక్క కడుపును కట్ చేస్తాడు. ఇలా అంటాడు, నీకు హీలింగ్ ఫ్యాక్టర్ లేదా? అప్పుడు జాంబీ లోగన్ అంటాడు, అవును. అప్పుడు అక్కడికి మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే అప్పుడు అక్కడికి స్పైడర్ మ్యాన్ వస్తాడు కిటీ బ్రైట్ ని తీసుకొని. స్పైడర్ మ్యాన్ అక్కడికి రాగానే లోగన్ తన తలలో కూర్చోనికి ట్రై చేస్తాడు, ఎందుకంటే లోగన్ కి స్మెల్ బట్టి అతను తెలుసుకుంటాడు స్పైడర్ మ్యాన్ ఒక జాంబీ అని. కానీ కిటీ బ్రైట్ తనని ఆపుతుంది. అప్పుడు చెప్తుంది, ఇతను జాంబీయే కాకపోతే ఇతను మన సైడే అని చెప్తుంది. కానీ అప్పుడే వెనుక నుంచి జాంబీ లోగన్ అతన్ని గుచ్చుతాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, నువ్వు ఇలా చేయకూడదు, నేను ఒక ట్రీట్మెంట్ కోసం పనిచేస్తున్నాను, నేను జస్ట్ అతను ఒక బ్లడ్ శాంపిల్ తీసుకొని నేను తయారు చేసేస్తాను, దాంతో నువ్వు మళ్ళీ నార్మల్గా అయిపోతావు. కానీ అప్పుడే కిటీ బ్రైట్ తన దగ్గర ఉన్న స్టిక్ని జాంబీ యొక్క తలలో గుచ్చుతుంది. కాకపోతే లోగన్కి ఏం కాదు. అప్పుడు జాంబీలో గట్టిగా ఒక పంచేస్తాడు, దాంతో కిటీ బ్రైట్ దూరంగా వెళ్ళి పడుతుంది. కాకపోతే అసలైన లోగన్ వచ్చి జాంబీలో గాని ఖాయిమా ఖాయిమా చేసేస్తాడు, పీస్ పీసులుగా చేసి పడేస్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ జరిగిందంతా చెప్తాడు. కానీ అక్కడ ఉన్న నింజాలందరూ జాంబీస్ లాగా కన్వర్ట్ అవుతారు. లోగన్ వాళ్ళందరినీ ఒక్కసారిగా చంపేస్తాడు. గంట తర్వాత స్పైడర్ మ్యాన్ వుల్వరిన్ ఒక బ్లడ్ శాంపిల్ని తీసుకుంటాడు. ఇలా అంటాడు, పర్వాలేదు నేను అనుకున్నంత స్ట్రాంగ్ లేకపోయినా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు జాంబీ వుల్వరిన్ ఒక బాడీని మొత్తం చుట్టేసి అతను తీసుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత కిటీ బ్రైట్ అడుగుతుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడు లోగన్ అంటాడు, వెళ్ళి ఏదైనా తిందామా? అప్పుడు కిటీ బ్రైట్ అంటుంది, ఏంటి నువ్వు అసలు ఎలా ఆలోచిస్తున్నావు? కానీ వుల్వరిన్ అంటాడు, కానీ నాకు అనిపిస్తుంది నా ఆకలి ఇప్పుడే మొదలైంది, హేహేహే. ఇప్పుడు మనం చూస్తున్నాం లోగన్ యొక్క చేయి మీద కూడా జాంబీ యొక్క మార్క్ ఉంది. అంటే ఫ్రెండ్స్, ఇంకా రేపు ఎల్లుండి రెండు పార్ట్స్ని నేను కంప్లీట్ చేసేస్తాను. నేను ఇంకా ఈ వీక్లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త వెయిట్ చేయండి, నేను ఈ సిరీస్ని అయిపోగొడితే ఒక భారం తీరుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.